నమస్తే, వెల్కమ్ టు ఈఈ న్యూస్. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టంను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశ వ్యాప్తంగా అమలవుతున్న సమాచార హక్కు చట్టం 2005ను నిర్వీర్యం చేసే విధానాన్ని విరమించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారని, ఇప్పటికే రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యులను నియమించకుండా ఉండటం వల్ల కొన్ని సంవత్సరాల నుండి అప్పీల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అనంతరం సూర్యాపేట జిల్లా సమాచార హక్కు చట్టం పొలిటికల్ కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తప్పుడు జీవోపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. సమాచార హక్కు చట్టం పైన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు, మరి సమాచారం కావాలంటే పై అధికారులకు అనుమతి తప్పనిసరి అంటూ జీవో తీసి, మరి సమాచార హక్కు దరఖాస్తుదారులను మరి నిర్వీర్యం అయ్యేలాగా సోమేష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రస్తుతం ఈ దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకుంటేనే నెల రోజుల లోపల మరి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ జీవో తీయటం ద్వారా మరి పిఐఓలు ఇంకొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి సమాచారం ఇవ్వకుండానే తీసుకున్నటువంటి చర్యలాగా మరి జీవో తీయడం అనేది సరైనది కాదు. సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలోనూ ఇలాంటి యొక్క నిరసన దీక్షలు చేపడతాము. త్వరలోనే దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా మా సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను.